సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో బి ఫారాలు ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు బి ఫారాలు తీసుకునేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఇప్పటికే సమాచారం అందించారు. వీరందరితో చంద్రబాబు మాట్లాడిన అనంతరం బి ఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక నిన్న మొన్నటి వరకు బీజేపీ సీట్ల సర్దుబాటుతో కాస్త అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయలేకపోయారు. అయితే అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా క్లారిటీ రావడంతో ఇవాళ 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బి ఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ నేతలతో మాట్లాడి అభ్యర్థుల ఎంపికపై పూర్తి క్లారిటీ తీసుకుని టీడీపీ బి ఫారాలు ఇచ్చేందుకు సిద్దమైంది. ఎట్టి పరిస్థితులలోనూ సోమవారం నాటికి అందరూ నామినేషన్లు వేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. చూస్తున్నాం, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో బీఫారాలు అందివ్వనున్నారు. 144 అసెంబ్లీ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు బీఫారాలు తీసుకునేందుకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, పూర్తి సమాచారం ఏంటి? పవన్, ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ అభ్యర్థులకు మొత్తం కూడా బీఫామ్స్ మరికొద్దిసేపులో టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, అంటే రాష్ట్రం నలుమూల నుంచి ఉన్న టీడీపీ నాయకులు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు చేతుల మీదుగా ఈ బీఫామ్స్ తీసుకుంటున్నారు. చూడొచ్చు, ఇప్పటికే నేతలందరూ కూడా సరే వాళ్ళు చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్స్ తీసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. విజయం ఈరోజు వచ్చిందని అనుకుంటున్నాం. ఈ జగన్మోహన్ చేసే అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయి ఎప్పుడెప్పుడు ఓటు వేయాలి, తెలుగుదేశం గెలిపించాలని ప్రజలందరూ చాలా ఉత్సాహం. మనం చూడొచ్చు, ఏదో అభ్యర్థులు టీడీపీ అభ్యర్థులు మొత్తం కూడా ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. మొత్తం కూడా కొన్ని సీట్ల సర్దుబాటు అంశం సంబంధించి కూడా కొంతమంది నేతలు ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అవి కూడా కొన్ని మార్చే అవకాశం కూడా కనపడుతుంది. ఏదైతే పాడేరు వచ్చేసేపటికి గిడ్డీశ్వరికి అక్కడ మార్పు చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మడకసిర ఎంఎస్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి అన్ని ప్రాంతాలకు ఇక్కడ చేరుకున్న పరిస్థితి నెలకొంది. కొంతమందికి సీట్లు మార్పు విషయం కూడా చూడొచ్చు. అడుగుతానా? నేనే చెప్పాలా? ఏమి లేదు, ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు వచ్చి బీఫామ్ తీసుకోమన్నారు. ఆ బీఫామ్ కలెక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ వెళ్ళి రేపు పొద్దున నా నామినేషన్ ఉండి అసెంబ్లీకి, పార్లమెంట్ కాదు ఉండి అసెంబ్లీకి నేను రేపు 11:00 అలాగా నా నామినేషన్. అవును, ఉండి కేటాయించారు, ఉండి కేటాయించారు, బీఫామ్ తీసుకుంటానికి రమ్మన్నారు, అందుకని ఇక్కడికి వచ్చా. ఇంకేం ఉత్కంఠ లేదు, ఉత్కంఠకి తెరపడింది. నో మోర్ ఉత్కంఠ. హలో హలో, ఏముంది, ఎంపీ కావాలనుకున్నాం, ప్రజలు ఎమ్మెల్యే కావాలనుకున్నారు, ప్రజల మాట ఎక్కింది, నా ఆలోచన ఓడిపోయింది. నేను కూడా రికన్సైల్ అయిపోయా, హ్యాపీగా ఉన్నా, మంచి మెజారిటీతో అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు.
సో కాబట్టి రామరాజు గారితో మాట్లాడారు, రామరాజు గారు నేను కలిసే పనిచేస్తాం, రేపు నామినేషన్ కూడా కలిసే వెళ్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకి రామరాజు గారు నేను కలిపి జాయింట్ సమావేశం అందరి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరితో పెట్టుకున్నాం. రామ లక్ష్మణ్ లాగా ఉంటాం. ఎంపీగా చేయాలనుకున్నారు కానీ ఎమ్మెల్యే పరిస్థితి ఏముంది? చాలా మంది ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే ఎంపీలకు వెళ్తున్నారు. 90% నేను అటు నుంచి ఇటు వచ్చా అంతే. అంటే ప్రజలు ఒకటి కోరుకుంటారు ఇప్పుడు సార్ 9 నుంచి అంటే మళ్ళీ మూసేస్తారని కంగారు పడ్డారు సార్. సరే మాజీ ఎమ్మెల్యే గారు మీకు ఎలా ఉంటారు విద్యా అవకాశాలు, ఓట్లు చీలే అవకాశం ఉంది, ఉండి టీడీపీ కంచుకోట పరిస్థితి ఎలా ఉంటుంది? ఉండి టీడీపీకి కంచుకోట అని మీరు చెప్పిన మాట నిజం సార్. శివరామరాజు గారికే లేకపోతే రఘురామరాజుకో కాదు, అది టీడీపీ కంచుకోట, అది మీరే చెప్పారు కాబట్టి మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైతే రఘురామకృష్ణరాజు మాటల ప్రకారం చూస్తే ఖచ్చితంగా టీడీపీ అయితే విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా అక్కడ అందరితో కలుపు వెళ్ళటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదు, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే తాను ఎంపీకి ఆశించాను కానీ ఎమ్మెల్యేకి ఈ పోటీ చేయాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది. దానివల్ల కొంత బాధపడ్డాను కానీ ఖచ్చితంగా ఉండి నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అంటున్నారు సార్. వాళ్ళు బీఫామ్ చంద్రబాబు నగర్ తీసుకుంది, రేపు నామినేషన్ వేస్తానా ఉండి తెలుగుదేశం పార్టీ కంచుకోట దాన్ని మరింత బలపరుస్తా. నమస్తే. రామరాజు గారితో మీరు మాట్లాడారా? ఆయన రామరాజు గారితో కలిసి ఉమ్మడి ప్రణాళిక ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఈ రోజు మధ్యాహ్నం 4 గంటలకు మా ఉమ్మడి సమావేశం కార్యకర్తలందరితో. ఏముంది హ్యాపీ? ఏదైతే ఏముంది ఎంపీ ఎమ్మెల్యే.